संगारेड्डी जिल్లా ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలంలోని హైదలాపూర్ గ్రామంలో పంటల నమోదు ప్రక్రియను హరిత ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మరియు జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ పరిశీలించిన అనంతరం వ్యవసాయ క్షేత్రంలో గల చెట్టు కింద కూర్చొని రైతులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డివిజన్ హరిత మండల వ్యవసాయ అధికారి ఏఈఓలు గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత పెరిగిందమ్మ? పత్తి విస్తీర్ణం పత్తి అంతే ఉంది సార్. 7500 పాయింట్ సార్. సరిగ్గా ఇట్లా సేమ్ అంతే సార్. మ్యాక్సిమం ఇక్కడ మొత్తం ఇప్పటికి అంతే ఉంటుంది. ఇప్పుడు ఒక ఎకరా వేసుకున్నాడు రైతు, మిన్ వేసుకుంటే తినడానికి వేసుకుంటారు, రాని మిగిలే అమ్ముతాడు సార్ అంతే. ఇప్పుడు ఒక్కొక్క ఎకరా మినిమం ఒక ఎకరా పేసారా ఇట్లా ఒక్కొక్క రైతు ఇట్లా వేసుకుంటాడు అన్న. మినిమం వచ్చిందా చేతికి వచ్చిందా? వచ్చింది సార్. కొడుతున్నారు సార్. కొద్దిగా పేసారి ఖరాబ్ అయింది సార్. మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా సార్. మొత్తం తినే మందా వేసుకుంటారు సార్. అంటే పందులు జర ప్రాబ్లం చేస్తున్నాయి సార్. అట్లా పందులు జర అడి పందులు ఇది ఖరాబ్ చేస్తున్నా మాకు కొత్త పంచాయతీ సార్ మా విలేజ్ కి రావడం మాకు అదృష్టం సార్. కట్వార్ పోయినట్టు మంచి కోరి అంటారు కానీ ఎందుకు పోయిరు అని మనిషికి ఎకరకింత పైసలు వేసుకొని వాళ్ళు రోడ్ వేసారు సార్. 1 కిలోమీటర్ వేసారు మట్టి రోడ్ మొన్న వైకుంఠ ధామం నుంచి సార్. వాళ్ళు ప్రతి ఒక్కరు ఎకరకు 500 1000 ఇచ్చారు.